మార్పులంటే అప్పుడు మేము ఈ పిండ్లు పిండ్లు యాతం వల్ల చేలేము భూమేమో సట్టు కట్టుకుపోయేది. సిమెంట్ రోడ్డు ఉండట్లేదు. పిండ్లు ఎత్తే భూమి నీళ్ళు తీసుకునేది కాదు, పెట్టుబడి ఎక్కువ అవుతుంది. తర్వాత ఈ జబ్బి అన్న పద్ధతిలో పాసిస్తే భూమి మన భూమి మెత్తగా ఉంటుంది. దాంట్లో మనం గంజం అమృతం యాత్రాంగం బట్టి మన భూమి ఖర్చు తగ్గుతుంది, ఆదాయం ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మన భూమిలో పిండ్లు వేసేదానికి ఖర్చు ఒకటే పంట అండి. అట్లు వేసినా దాంట్లో కందేస్తారు. ఒకటే అట్టు మొక్కల్లో నేను ఈ పెట్టానండి. అయితే టమాటాలు, వంగలో, మిరపలో, తోటకూర, గోంగార, పాలకూర పోసా. ఐసీఆర్పి అయితే నేను రైతులు మధ్యలో అందరికీ చెప్పి మనం ఇట్లా ప్రకృతి నలుగురు పిలిచి వాళ్ళందరినీ చెప్పి భూమిలో ఏముంది, ఆ భూమి తేడా ఎలా ఎట్లా ఉంది, మన భూమి ప్రకృతి చేసే భూమి ఎలా ఉంది అని గమనిస్తారండి రైతులకి అందరూ చెప్పి నేను చేస్తున్నాను. సరే నువ్వు చేసే విధానం బాగుంది, అందరూ వచ్చి చూసి వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఏంటంటే 10 మంది వస్తున్నారండి, 10 మంది వచ్చినాక మన చేసే విధానం బాగుంది, పక్క చేలో వేరలో ఏమీ లేవు, మన అంత బాగుంది, అందరికి చెప్పి నలుగురికి నేను తీసుకుని అందరూ సమాజంగా నడుస్తున్నాను.